యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాములు ఈరోజు దేవుని వాక్యము దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను ఎంత అద్భుతమైన మాటో కదండి దేవుడంట తన స్వరూపమందు నరుని సృజించను వాక్యం సెలవిస్తుంది తన స్వరూపమందు స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించాడని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ఈ విధంగా దేవుడు మనలను సృష్టించటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే ఆయన పోలికలో సృష్టించబడిన మనము ఆయన స్వరూపాన్ని చేయాలని దేవుని యొక్క కోరిక ఆయన స్వరూపం ఏంటి ఆయన విలక్షణమైనటువంటి ఆయన లక్షణాలే ఆయన స్వరూపము ఆయన విలక్షణమైన లక్షణాలు ఏంటి ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ఆయనలో ఉన్నటువంటి మహిమ ఆయనలో ఉన్నటువంటి పవిత్రత వీటన్నిటినీ మనం ఇతరులకు చేయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అంతేకాదు సమస్త సృష్టికి ఆయన ఏమై ఉన్నాడో అది మనం పంచాలని ఆ పంచే క్రమంలో సమస్త సృష్టిని ఏలుబడి చేయాలని ఆ ఏలుబడి చేస్తున్నటువంటి క్రమంలో మనం అభివృద్ధి చెందాలని దేవుని యొక్క కోరిక ఉన్నది ఈరోజు నీ పట్ల కూడా ఇలాంటి కోరికనే ఆయన కలిగి ఉన్నాడు అలనాడు ఆదాము పాపం చేసి దేవుడు కోరుకున్నది కోల్పోతే యేసుక్రీస్తు ద్వారా మరలా ఆ స్థితిని ఆయన కల్పించడానికి ఇష్టపడి ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపి మరలా అదే స్వరూపమును ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన మనకిచ్చాడు ఆ స్వరూపమును పొందిన మనము ఆయన ప్రేమను ఆయన పవిత్రతను ఆయన పరిశుద్ధతను ఆయన నీతిని మనం ఈ లోకములో ప్రతిబింప చేద్దాము అటువంటి కృపలో దేవుడు నిన్ను నన్ను నిలబెట్టునగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా దేవ నమ్మదగిన తండ్రి నీ స్వరూపమును మాలో ఉంచి నీ ప్రేమను నీ నీతిని మీ పవిత్రతను నా తండ్రి ఈ లోకములో చేయాలని మీరు కోరుకున్నట్లుగా మేము ఉండుటకు మా అందరికీ కృపదయచేసి ఘనత పొందమని ఏసయ నామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ